భూమా అఖిలప్రియ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పటికీ ఆమె పంధా మాత్రం మారలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు టూరిజం శాఖ బాధ్యతలను భూమా అఖిలప్రియ నిర్వహించారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా తర్వాత మంత్రి అయినా ఏ వ్యవహార శైలిని కొనసాగించారో ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే ధోరణిలో సాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేని ఓడించి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇప్పుడు కూడా ఆమె వైఖరి ఏమాత్రం మారినట్టుగా కనిపించట్లేదు అదే దూకుడు అదే పంద అదే వివాదాలు తనకు గెట్టని వారిని ఏదో రీతిలో అణచివేయాలన్న స్పృహ ఆమెలో ఎక్కువగా ఉందన్న అంచనా వినిపిస్తుంది ఆళ్లగడ్డ మొత్తం తన కనుసన్నల్లో సాగాలన్న అభిప్రాయంతో ఆ మున్నారా అనిపిస్తుంది అందుకే పదే పదే భూమా అఖిలప్రియ పేరు అన్ని వివాదాల్లోనూ వినిపిస్తూ ఉంటుంది ఆమె విపక్షంలో ఉన్న కిడ్నాపులు చేయడం లాంటి విమర్శలు అనేకం ఉన్నాయి ఆమె మీద కేసులు ఉన్నాయి అటు తెలంగాణలో కూడా ఆమె భర్త ఆమె సాగించిన వ్యవహారాల మీద చిక్కుల్లో పడ్డారు ఇప్పుడు అధికారం ఉంది పాలక పక్షంలో ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచి ఆళ్ళగడ్డలో తన హవ కొనసాగించేలా పార్టీని ప్రజల్లో పునాదిని పెంచుకునేదానికి బదులుగా వివాదాల జోలికి పదే పదే వెళ్ళడం ఇప్పుడు విస్మయకరంగా మారుతుంది తన సొంత మామతో విజయ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి మామతో వివాదం పెట్టుకుని వారం కూడా గడవలేదు ఇప్పుడు మళ్ళీ తన పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డితో తగాదాక దిగారు ఏవి సుబ్బారెడ్డి వాస్తవానికి భూమా అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు భూమా నాగిరెడ్డికి అత్యంత రైట్ హ్యాండ్గా పనిచేసినటువంటి నాయకుడు అలాంటి ఏవి సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకి చాలా కాలంగానే విభేదాలు ఉన్నాయి ఈ విభేదాలు చాలా మార్లు రచ్చకెక్కాయి ఇప్పుడు ఏకంగా పెద్ద చిచ్చు రేపేలా కనిపిస్తున్నాయి ఆళ్లగడ్డ టీడీపీలో ఏవీ సుబ్బారెడ్డి జోక్యాన్ని భూమా అఖిలప్రియ సహించడం లేదు ఆయన అసలు ఆళ్లగడ్డలోనే ఉంచడానికి లేదన్నట్టుగా పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారు దాంతో పోలీసులు కూడా శాంతి భద్రతల రీత ఏవి సుబ్బారెడ్డి తిరిగి నంద్యాల వెళ్ళిపోవాలన్న ఆదేశాలు ఇచ్చారు తాను వెళ్ళనని ఏవి సుబ్బారెడ్డి భీష్మించి కూర్చుంటున్నారు దీంతో ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అన్న చర్చ కూడా మొదలవుతుంది అధికార పక్షంలోనే ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఇలాంటి విభేదాలు సక్రమం కాదన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి అయినప్పటికీ అఖిలప్రియ మాత్రం తన ధోరణి మార్చుకుంటున్నటువంటి దాఖలాలు లేవు తన గెట్టని నేతలు తనకు పొసగని నేతలు ఎవరు తన పరిధిలో ఉండకూడదన్నట్టుగా ఆమె తీరు కనిపిస్తోంది దాంతో అఖిల ప్రియ పదే పదే వార్తల్లోకి వస్తున్నారు వివాదాల్లో చిక్కుకుంటున్నారు విమర్శలు పాలవుతున్నారు అయినా తన పందా మాత్రం మార్చుకోవడం లేదు తన దూకుడినే కొనసాగిస్తున్నారు అదే వైఖరితో పార్టీని పూర్తిగా తన ఇష్టారాజ్యంగా ఆళ్ళగడ్డలో మలుచుకోవాలన్న తాపత్రయంలో ఆమె కనిపిస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆళ్ళగడ్డ ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి వ్యవహారాల కారణంగా తెలుగుదేశం పార్టీలో విభేదాలకు దారితీస్తుందా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి మరి భూమా అఖిలప్రియని అధిష్టానం కట్టడి చేస్తుందా లేకుంటే ఆమె అదే దూరంలో కొనసాగుతుందా చూడాలి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్